ఆరబెట్టిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తుందని తహసీల్దార్ సుధాకరరావు తెలిపారు. సైదాపురంలోని సొసైటీలో సోమవారం తహసీల్దార్ సుధాకరరావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తడి ధాన్యాన్ని విక్రయిస్తే నష్టం వాటిల్లుతుందని అన్నారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కోటయ్య, డైరెక్టర్లు శ్రీనివాస చౌదరి, కేశవులు రాజు, వెంకటయ్య నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. ఎన్ఎల్ఆర్ 28600 సింహపురి, ఏడిటి 43, ఇవన్నీ కూడా సాధారణ రకానికి చెందినవి. అట్లాగే గ్రేడ్ ఏ కూడా, గ్రేడ్ ఏ అంటే ఎంటీయు 10/10, ఎన్ఎల్ఆర్ 145 స్వర్ణముఖి, ఎన్ఎల్ఆర్ 30491 భరణి, ఐఆర్ 40/64, ఆర్ఎన్ఆర్ఎం 7, ఎన్ఎల్ఆర్ 33/8/92 సన్నాలు, ఎన్ఎల్ఆర్ 34/4/49 నెల్లూరు జలకర్ర, ఎన్ఎల్ఆర్ 33/0/57 స్వాతి, ఎన్ఎల్ఆర్ 33/358 సోమశిల. ఇవి గ్రేడ్ ఏ కింద ప్రభుత్వం వారు నిర్దేశించారు. దీనికి సంబంధించిన పాంప్లెట్లు కూడా మీ అందరూ